హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తానండి. అదేంటో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తానని లేదా, ఈ మధ్యకాలంలో మనకి అంటే వానలు బాగా ఎక్కువ పడ్డాయి కాబట్టి అందరూ ఏం చేస్తారు, వానలు ఎక్కువ పడితే రైతులు అనేది బాగా నష్టపోతారు. వానలు పడ్డప్పుడల్లా రైతులు చాలా నష్టపడుతున్నారు. కాకపోతే నష్టపోతున్నారని వేరే పనికి అనేది పోలేదు కదా, పోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు రైతులు, ఎందుకంటే ఇప్పుడు వేరే పనికి పోతే ఇప్పుడు పండించే వాళ్ళు ఉండరు కాబట్టి రైతుల్ని కొద్దిగా గౌరవించండి. ఎందుకంటే ఇప్పుడు మనం జీతాలు ఇవ్వలేదని, లేకపోతే మనకి ఆడ వర్క్ నచ్చలేదని ఎక్కడెక్కడో కంపెనీలో చేస్తుంటారు. ఒక్కో కంపెనీలో వర్క్ నచ్చదు, తర్వాత వేరే కంపెనీకి మారుతూ ఉంటారు. దాని తర్వాత వర్క్ నచ్చదు, మళ్ళీ వేరే కంపెనీకి మారుతూ ఉంటారు. అట్లాగా మనం మారుతూ ఉంటాం, అది కామను. కాకపోతే రైతులు అనేది మారరు, అది పర్మనెంట్. ఇది రైతు వర్క్ అనేది పర్మనెంటు. కాకపోతే వీళ్ళు వర్క్ కానీ మారితే మనకి రైతు వద్దు, ఏదైనా పని చేసుకున్నామంటే పండించే వాళ్ళు ఉండరు, కాకపోతే మనకి తినేదానికి ఏముండవు. అందువల్ల కొద్దిగా రైతుల్ని గౌరవించి కొద్దిగా రైతుల్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకోండి అంటే చేతిలో ఎంత కొంత సాయం చేస్తూ ఉండండి. ఎందుకంటే వీళ్ళే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒకసారి చూడండి, మళ్ళీ నాట్లు వేశారు. ఈ ఏసీ ఒక ఈ మధ్య కాలంలో వేసింది, మళ్ళీ ఏదో నష్టం వచ్చిందని నాట్లేయడం మానేయలేదు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో ఇది మొత్తం. కూడా చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక ఈ సైడ్ చూపించాను, ఇది వచ్చేసి ఈ సైడు చూసారు కదా, నాట్లు అనేది ఎంత బాగా వేశారో. బాగా పచ్చగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పొలాలంతా. అది ఈ మధ్య కాలంలోనే వేసింది ఈ నాట్లు. ఈ నాట్లు వేసేటప్పుడు నేను కూడా ఉన్నాను, నేను కూడా వేసాను. మాది మా చేను వచ్చేసి ఆ సైడ్ ఉంది, మా చేను చూపిస్తాను మీకు. నాట్లు నేను కూడా వేసానండి. నేను వేసేటప్పుడు నా దగ్గర మొబైల్ లేదు షూట్ చేస్తామంటే, ఎందుకంటే మొబైల్ వేరే వాడి దగ్గర ఉండింది నాట్లు వేసేటప్పుడు. మాకేదో నష్టం వచ్చిందని, లేకపోతే వానలు వచ్చాయి అన్నీ దెబ్బతిన్నాయని నాట్లు వేయడం మానలేదు. మాకు అగ్రికల్చర్ అంటే ప్రాణం అండి. అది ఏదైనా నష్టం వచ్చిందని, ఏదైనా డబ్బు పోతుందని నేను వదులుకోలేదు. మాది మా తాత, మా నాన్న, నేను మొత్తం పొలం మీదే అండి బతికేది. నాట్లేయడం, ఏదైనా నష్టం వచ్చిందని వదిలేయలేము కదా. వ్యవసాయం అంటే అమ్మ లాంటిది, అది ప్రాణం పోయినా అసలు వదలము. ఎంత నష్టం వచ్చినా ఏం చేసినా వ్యవసాయం మట్టుకు అసలు వదలమండి, అది మా బ్లడ్లోనే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వేశారో. మా చైన్ అన్నది ఒకసారి అటు సైడ్ ఉంది, నీకు మా చైన్ కూడా చూపిస్తాను. ఎందుకంటే మేము వేసిన నాట్లు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి మా చేను దగ్గరికి వెళ్దామా. ఇదే ఫ్రెండ్స్ మా చేను, నా చేతులతో నాటింది స్వయంగా, నేను మా ఫ్యామిలీ మొత్తం నాటిన చేను ఇది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అది ఈ మధ్య కాలంలో నేను నాటింది. ఈ నాటేటప్పుడు షూట్ చేద్దాం అనుకుంటే నా దగ్గర మొబైల్ లేదు, మొబైల్ అనేది వేరే అతని దగ్గర ఉంది, నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది. అందువల్ల నేను షూట్ చేయలేకపోయాను. నాట్లు వేసేటప్పుడు ఇంకొక వీడియో తీసాను, ఆ వీడియో పైన ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముని నెల్లూరు అబ్బాయి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కింద.